అందరికీ ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ చేయాలనుకున్నాం. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మేము అల్లం టీ ఎలా పెడతానో నేను నా స్టైల్లో మిక్స్ చేసి చూపిస్తాను. ఫాలో అయిపోండి. అవర్ ఫేవరెట్ మిల్క్ విజయ మిల్క్. మేమైతే టీలో వచ్చేసి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయనండి, నాకు అలా యాడ్ చేస్తే అంతగా నచ్చదు. ఓన్లీ ఒక చిన్న కప్ ఆఫ్ గ్లాస్ అన్ని మాత్రమే వాటర్ యాడ్ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసేసి నెక్స్ట్ చిన్న గ్లాస్ ఓన్లీ గ్లాస్ అన్ని మాత్రమే కోరుతామండి. ఇంకా కావాలి జస్ట్ ఇన్ని. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను, రండి కమియర్. అల్లం మా ఇంట్లో ఫేవరెట్, మా హస్బెండ్ జెమినీటి, బట్ ఐ డోంట్ లైక్. బట్ మై ఫేవరెట్ ఈరోజు నేనైతే ఎప్పుడు టీ చేయాలనుకున్నా పాప నా ఫేవరెట్ చాయిస్ తోనే చేస్తాను. తాజ్మహల్ టీ యూజ్ చేసే చేస్తాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పోసుకున్నాము, ఇప్పుడు అక్కడ లేదండి, అది జెమినీ టీ ఇప్పుడే పోసాను. పోయాల్సింది వచ్చే పోయాలి. ఇది ఇలానే పెట్టాను. ఒక స్పూన్ తీసుకుందాం. నేనైతే ఎక్కువ కట్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి దీని అయితే స్టోరేజ్ ఏం చేయట్లేదు. ఓన్లీ త్రీ స్పూన్స్ వేస్తాను, ఎందుకంటే బాగుంటుంది. ఓకేనండి. యూ డోంట్ టాక్, మమ్మీ విల్ టాక్ బికాస్ దిస్ ఇస్ హర్ యూట్యూబ్ ఛానల్. వి కెన్ టాక్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అబౌట్ మమ్మీ. నెక్స్ట్ నేను వచ్చేసి అల్లంని, ఇలాంటి బీపీఏ ఫ్రీదండి ఇది, బాక్స్ వచ్చేసి దీని సెట్ బాక్స్ ఇక్కడ ఉంటుంది, రేపు క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది, ఇలాంటి 2 వచ్చాయి, ఈ స్మాల్ సైజువి 4 వచ్చాయి నాకు ఈ మొత్తం సెట్లో. ఇదేదో ఆఫర్లో వచ్చిందండి నాకు సూపర్ మార్కెట్లో, కానీ బీపీఏ ఫ్రీ. ఈ అల్లం వచ్చేసి ఆల్మోస్ట్ 10-15 డేస్ అయిపోయిందండి, వాష్ చేసి ఇలా నీట్గా పెట్టేసుకుంటాను. దీంట్లో పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, నేను వచ్చేసి అల్లం టీ పెట్టుకున్నప్పుడు అయితే ఆ అల్లం ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉండడానికి మేము ఎక్కువనే యాడ్ చేస్తాను. ఫస్ట్ పెట్టు అల్లం దంచడానికి కానీ ఇలాంటి చిన్నది తీసుకున్నాను, కానీ దీన్ని ప్రతిసారి టీ చేయడం అంటే నాకు చాలా లేజీనెస్. బట్ ఈజీ వేలో ఎలా కడతానని మీకు చూపిస్తాను. వెయిట్ కవర్ ఉంటుంది కదండి, ఇది ఆల్రెడీ అల్లం దంచడానికి మాత్రమే యూజ్ చేసే కవరు. దీంట్లో పెట్టేసి ఇది ఇలా పెట్టండి. చిన్న ముక్క చాలు అల్లం. నో వద్దు, ఇంత వేస్తున్నాను ఎందుకంటే అల్లం టీ అనేది ఆ అల్లం ఫ్లేవర్ అనేది మనకి బాగుండాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దానికి జలుబు చేసాయి, బాగా స్నీజింగ్ ఉంది, అందుగురించి ఎక్కువ వేస్తున్నాను అల్లం వచ్చేసి. ఇలా పెట్టిన తర్వాత చపాతీ కర్ర, ఇది రోటీస్ చేసుకునేది ఉంటుంది కదండి చపాతీ రోల్ని యూజ్ చేసి. ఇట్లా చేస్తే మన కంట్లో పడకుండా ఉంటుంది, మళ్ళీ ఏంటంటే అంతా మొత్తం చెరిగిపోకుండా నీట్గా వస్తుంది, ప్లస్ కంట్లో కూడా పడుతుంది. ఇవ్వండి, మా చిన్న అమ్మాయి మా పెద్ద అమ్మాయి లీడర్నే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఎవరైనా స్టోరింగ్కి ఎలా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక టిప్ అండి. ఇలాంటి బీపీఏ వాటిలో పెట్టుకుని ఆల్రెడీ 10-15 డేస్ అయిపోయింది మాకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు తెచ్చి కూడా. ఇదైతే మనం ఇప్పుడు చూసుకుందాం, ఇంకా మొత్తం తెల్లినప్పుడు ఇదంతా బాగా అవుతుంది.
टी पड़ी अंत कल मन की पोंग अने तरह अल्लम ऐड चेयर मुझे अल्लम ऐडे इला पोंगाली इला वच्चिनप्पुडु मनमु अल्लम अनेदि एदैते उंटुंदो ई अल्लम वेल्लुल्लिनि इदि अयिपोयिन तर्वात नेनेम चेस्तानंटे नेनु इला क्लीन चेसि ఈ లోపు ఒక క్లిప్ తీస్తారా కమ్ కమ్ ఫాలో విత్ మీ కెమెరామ్యాన్ కమ్ ఫాలో విత్ మీ మా కెమెరామ్యాన్ వచ్చేసి మా కూతురు నువ్వు ఒకటి క్లిప్ తీస్తారా బ్రింగ్ వన్ క్లిప్ లిటిల్ బేబీ బ్రింగ్ వన్ క్లిప్ तनुश्रीदी नादी सेम साइज मम्मी मा डैडी सनराइज कप्स ऑलरेडी हॉट टी कपे शुगर वेस त्री स्पून वन टू थ्री గాయ్స్ ఇప్పుడు వచ్చేసేసి నేను గాస్ట్ ఆపేసా ఇప్పుడు టీ అయిపోయింది చూడండి మా పాపలకి సర్వ్ చేసేస్తాను ఇంకా మామీ ఇంకో ఇంకా స్టాప్ పెట్టు గాయ్స్ ఇప్పుడు వచ్చేసేసి మొత్తం అయిపోయింది మా ఈవినింగ్ వ్లాగ్ అనేది ఇలానే ఉంటదండి డైలీ వచ్చేసి మీలోన మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching. Bye.